రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ ఢిల్లీలో ఏమో కేసీఆర్ గారు అక్కడ దీక్ష పెట్టాడు. ఈయనన్నీ దొంగ దీక్షలే కదా. సమస్య ఏంటంటే ఒడ్లు బాయిల్డ్ రైస్. నేను ఒక విషయం అడగదలుచుకున్నాను, రైతులకి బాయిల్డ్ రైస్కి సంబంధం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే రైతులు ఒడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పెడతాడు. అక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు తూక వేసి దాని రేటు ఎంతో అని చెప్పి ఆ రేటు మార్కెట్ రేట్ ప్రకారం ఆ రైతుకు ఆ డబ్బిచ్చి రైతుని ఫ్రీ చేస్తారు. అంటే ఇది 48 గంటలు చేయాల్సిన పని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పక్కన కేసీఆర్ బాయిల్డ్ రైస్ అని మన నెత్తి మీద వేస్తున్నాడు, ఇక్కడ రైతన్నల్ని వెయిటింగ్లో పెడుతున్నాడు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటలేదని కేసీఆర్ చెప్తున్నాడు. ఇక్కడ ఏ రైతన్నలకి ఏ ఒడ్లు పండించారో ఆ డబ్బు ఇచ్చి వాళ్ళు సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ సెటిల్ చేయట్లేదు. వాళ్ళని లాగుతూ ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు కొనుగోలు కేంద్రాల్లో అక్కడే కూర్చుంటున్నారు. కుప్పలేసుకొని చాలామంది అక్కడే చనిపోతున్నారు. రైతులు బయట అప్పు చేసి పంట పండిస్తారు. నువ్వు 100,000 రుణమాఫీ ఇవ్వలేదు, కొత్తగా అప్పు తీసుకుందామంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వరు. మరి ఇలాంటినప్పుడు బయట అత్యధిక వడ్డీలకి డబ్బు తీసుకుని పంట వేసుకుంటాడు. మరి ఆ పంట వేసుకుని ఆ చేతికి డబ్బు వస్తుందని కొనుగోలు కేంద్రాల్లో తీసుకొస్తే అక్కడ ఏమైందంటే కొనుగోలు కేంద్రాల్లో లాక్ చేసి పెట్టారు. ఎందుకు లాక్ చేసి పెట్టారు కొనుగోలు కేంద్రాలని అడుగుతున్నాను. లాక్ చేసి పెట్టడానికి ఉందా అంటే మీ ఆ ఉద్దేశం ఏంటంటే ఇలాగే టైం లాగి రైతులు వేరే దారి లేక తక్కువ రేటుకి ఎవరికి దళారులకి ఇచ్చి అమ్మేయాలి పరిస్థితి తీసుకురావాలని కేసీఆర్ చేస్తున్న నాటకం దుర్మార్గ నాటకం అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో లాభపడాల్సింది రైస్ మిల్లర్లు, దళారులు, కేసీఆర్లు. ఈ ముగ్గురు ఈ కమిషన్లు పంచుకుని రైతుల నడ్డ విరగొడుతున్నారు. వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికే ఇంత కాలయాపన చేస్తూ వాళ్ళ మబ్బ పెడుతూ మోసం చేస్తూ ఒక పక్కన ఢిల్లీ వచ్చి బాయిల్డ్ రైస్ కొనాలని ఇంకో పక్కన డ్రామా ఆడుతున్నాడు. ఇవాళ ఏమంటున్నాడంటే ఒడ్లు కొండ నా దగ్గర డబ్బులు లేదు అన్నాడు కేసీఆర్. పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి డబ్బు ఇవ్వడానికి నీకు డబ్బు ఉంటుంది, నువ్వు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పదే వెళ్ళడానికి ప్రజల డబ్బు నీ దగ్గర ఉంటుంది, పీకే అన్న మనిషిని తీసుకొచ్చి 500 కోట్లు ఇవ్వడానికి నీకు డబ్బు ఉంటుంది, కానీ మనకి అన్నం పెట్టే రైతన్నలకి డబ్బు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేదా నేను అడుగుతున్నా. నేను సిగ్గుందా కేసీఆర్ నువ్వు చేస్తున్నది ఏంటి అయ్యా నువ్వు చేస్తున్నది? ఇవాళ కేసీఆర్ నిర్ణయం చేశాడంటే ఢిల్లీ వెళ్ళాడు. దేనికి వెళ్ళాడంటే పన్ను పీకించుకోవడానికి వెళ్ళాడంట. ఇక్కడేమో వాళ్ళ పార్టీ వాళ్ళని మీరు ఉద్యమాలు చేయండి, ఉవ్వెత్తిన ఉద్యమాలు చేయండి అంటున్నారు. ఆ ఉద్యమాలు చేసిన దాంట్లో ఏ ఒక్క రైతులు కూడా లేడు. ఇదే గనక కేసీఆర్ ఆ ఉద్యమాలు ఉంటే రైతన్నలందరూ వచ్చి నీ పళ్ళు పీకి నీ చేతిలో పెట్టుండేవారు. కొంచెం ఖర్చు తగ్గేది. ఢిల్లీ వెళ్ళి పీకించుకోవడం ఎందుకు, ఇక్కడే పీకిరానికి రెడీగా ఉన్నారు. నీ పళ్ళు ఊడగొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే నీ ఇవాళ 4 పక్కన రైతుల్ని బంధించావు, బంధించి వాళ్ళకి ఇటుకా కూడా చేస్తున్నావు. వాళ్ళని చావుకి కాదు నువ్వే అవుతున్నావు కేసీఆర్ అని కూడా నేను తెలియజేసుకుంటున్నా. నేను నువ్వు ఈ రాష్ట్రానికి ఒక శని పరిపాలన అన్నది ఇస్తున్నావు. శని అంటే చేసేది తప్పు, మంచిని రానివ్వకుండా నొక్కేది నువ్వు. మరి ఈ శని పరిపాలన చేస్తున్న కేసీఆర్ని నేనేమంటానంటే నువ్వు గద్దె దిగిపో, నువ్వు గద్దె దిగిపో. లేదా టోటల్గా ఇక్కడ తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ అన్నది తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రెసిడెంట్ రూల్ అంటే నీ వల్ల ప్రతిరోజు ఇబ్బంది, ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతారు, రైతులు చచ్చిపోతారు, ప్రజలు చచ్చిపోతున్నారు, ఏ ఒక్కరికి న్యాయం జరగలే, ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచవు, ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నావు. కాబట్టి నీలాంటి ఒక ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు. ముఖ్యమంత్రి అంటే సమస్యల్ని పరిష్కరించడానికి ఉండాలి, కానీ సమస్యలను సృష్టించడానికి మాత్రం కాదు కేసీఆర్.
అందుకే నేను చెప్తుంది, నీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ తీసుకొస్తే మా తెలంగాణ బాగుపడుతుంది, రైతులు చనిపోకుండా ఆగుతారు, ప్రజలు చనిపోకుండా ఆగుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే అనేక విషయాలు మన జిల్లాల్లో రైతు సదస్సులు పెట్టాం, రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు అవన్నీ తీరాలి అంటే ఇవాళ ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. ఎక్కడ గోని సంచుల దగ్గర నుంచి, కాటాల దగ్గర నుంచి, లోడింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా అన్నిటికీ డబ్బు ఇస్తుంది. రైతులకి వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బు కూడా అన్ని కేంద్రం ఇస్తుంది. కానీ ఇక్కడ నువ్వు కట్టాల్సిన డబ్బు నువ్వు కట్టవయ్యా, నువ్వు ఎందుకు కట్టవని నేను కేసీఆర్ని అడుగుతున్నాను. నువ్వు కట్టవు, రైతులు మాత్రం చంపుతావు. ఇంత గందరగోళమైన పరిస్థితి మారాలంటే తెలంగాణలో బీజేపీ రావాలి, వేరే దారి లేదు. అందుకే వీలైనంత త్వరగా మీరు నడుము బిగించండి. రైతన్నల్లారా, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ సమస్యను మీరే పరిష్కరించాలి. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, కిషన్ రెడ్డి సాహబ్ కా టీవీ కా బయాన్ హే జో హమ్నే అభీ ప్రదర్శిత్ కియా, వో తో కహ రహే థే ఏక్ ఏక్ దానా 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 హర్ దానా ఖరీదేంగే. అబ్ కిధర్ గయబ్ హై లాపతా హై, గజబ్ కీ బాత్ హై. सारे तेलंगाना के जन प्रतिनिधि आए दिल्ली में धरना प्रदर्शन कर रहे, भाजपा का षड्यंत्र देखो, हैदराबाद में वो धरना कर रहे, कितने गंदी बात है. क्यों कर रहे हो भाई, किस लिए धरना कर रहे हो? शर्म करो अपने आप पे, कम से कम शर्म तो होना चाहिए. इतना बेशर्म भाजपा, इतना बेशर्म क्यों धरना कर रहा है? बीजेपी किस वास्ते धरना कर रहा है? मैं आज बताता हूं, हम इतना कमजोर नहीं है. तेलंगाना सरकार इतना कमजोर भी नहीं है कि हमारे किसानों को गंगा में ढकाल देंगे. नहीं, ऐसा नहीं होगा. हमारे जान जाने पर भी ऐसा नहीं होने देंगे, बचा लेंगे हमारे किसानों को. लेकिन सारे देश को पता चले कि इनका व्यवहार कहां कहां क्या क्या चल रहा है, किसानों के साथ इनका व्यवहार क्या है. आपने सही कहा जी, बिल्कुल. आज का जो सरकार है षड्यंत्र वाला सरकार है, जनतंत्र वाला सरकार नहीं है. इतना बड़ा केंद्र का सरकार, इतने बड़े बड़े बातें करने वाले प्रधानमंत्री, तेलंगाना एक छोटा सा राज्य है, वहां के किसान का पैदावारी दान खरीदने के लिए केंद्र सरकार के पास या धन नहीं, या नरेंद्र मोदी जी का मन नहीं, क्या नहीं? धन नहीं के मन नहीं. तेलंगाना तो आपको वोट चाहिए, दान नहीं चाहिए. तेलंगाना से सीट चाहिए लेकिन दान नहीं चाहिए. यह आपका षड्यंत्र है या राजनीति है. जब आवाज उठा के मांग करे तो उल्टा आपके भाजपा को हैदराबाद में धरना पे बैठा है. शर्म करना चाहिए, शर्म होनी चाहिए. ये षड्यंत्र देश में आगे से नहीं चलेगा. हम जाएंगे जी, आज या कल निकल जाएंगे, इस समस्या का समाधान ढूंढेंगे, इसको निपटाएंगे और बाजब्ता आके बाकी दिल्ली में बैठ जाएंगे. इस सरकार का क्या क्या नीति है, आप जैसे कह रहे थे, सारे राजनेताओं को इकट्ठा करेंगे, जोड़ेंगे. इस देश के किसानों को जब तक संविधानिक रक्षा नहीं मिली, जब तक एमएसपी संविधान में ना आए, तब तक हम बिल्कुल आखिरी बूंद खून तक भी हम लड़ते रहेंगे. लड़ाई जारी रहेगा. हम सारे लोग, राकेश टिकैत जी, हम सारे लोग आपके साथ होंगे. जल्द से जल्द जो जो मुख्यमंत्री इस बात से सहमत है, जो जो राजनीतिक पार्टी इस बात से सहमत है, उनकी सारी सहमति से देश में एक ऐसी जलजला भूकंप पैदा करेंगे, ये पीयूष गोल माल भागते भागते नजर आएंगे. बिल्कुल भागेंगे जी.
हमने बहुत देखा जी, बहुत बड़े बड़े हिटलर चले गए, नेपोलियन चले गए, मुसोलिनी चले गए, ये क्या बात है? क्या ये हजार साल रूल करने के लिए तोड़ी आए? कोई परमानेंट है क्या? इतना अहंकार क्यों? किनकी कहो? मंत्रियों से कहते हैं कोई काम दाम नहीं है क्या? मंत्री क्यों आए? हफ्तों पर इनके दफ्तर में गए, वहां मंत्री लोगों को बिठा के तीन तीन घंटा देर करके आते हैं ताकि ये चला जाए, उल्टा बदनाम उन पे लग जाए, ये इनका नीति है। सारे हमारे सांसद गए, सांसद के साथ भी यही व्यवहार, क्या ये चलेगा? ये नीति है, केंद्र सरकार चलाने का गंभीरता है, ये बात नहीं चलेगी। यही नहीं जी, कई अन्य बातें हैं जो हमारे दिल में है, सारे देश के जनता के दिल में जो आग है, हमारे दिल में भी वही आग है। ये आग फैल जाएगी, ये आग आपको खत्म करने तक नहीं छोड़ेगी। जो आप कर रहे हैं इस सरकार का सीधी नीति है। मैं इस सारे हिंदुस्तान के किसानों भाइयों से भी कहता हूं, सरकार का नीति साफ है, ये पूरा किसान खेती कारपोरेटों के वश करना चाहता है। कारपोरेटों को देके किसान जमीन छोड़ दे और अपने ही जमान में किसान नौकरी बन के काम करे, नौकर बन के काम करे, ये इनका नीति है। ये कहते हैं मीटर लगा दो, अभी आपने डिमांड किया किसानों को मुफ्त में मिलना चाहिए। उत्तर प्रदेश में ये हाल हो रहा है जी, सरकार चुना, मोदी साहब ने बड़ी अच्छा तोहफा दिया, वहां पे तोहफा इतना है कि एक के जगह अगर दो पशु खरीदेंगे वो कमर्शियल हो जाएंगे। मीटर लगाओ, खून चूसो, यह है तरीका देश चलाने का, किसानों के साथ खिलवाड़ करने का, ये नहीं चलेंगे। इसके अलावा भी जो भी इनके खिलाफ बोलते हैं उसका अपमान करना, उसका विरोध करना, जो विपक्षी नेता विपक्षी दल होते हैं उनके पीछे सीबीआई लगाओ, ईडी लगाओ, इनकम टैक्स लगाओ, इनके पार्टी के अंदर सारे सत्य हरिश्चंद्र है, देखिए इनके पार्टी के अंदर सारे के सारे सच्चा हरिश्चंद्र है या उनके भाई है, एक भी नेता खराब नहीं है जी। भाजपा के एक नेता के ऊपर भी ना ईडी जाता, ना सीबीआई जाता, ना खुद जाता। जहां भी कोई प्रश्न उठाते हैं, देखो ये लोग कहने लग जाते हैं जी, हर राज्य में इनका एक तमाशा बना हुआ है। चंद ही दिनों में मुख्यमंत्री को हम जेल भेजेंगे, हमने कहा आओ दम है तो आओ, किसको कौन जेल भेजेगा, आ जाओ दम है तो आ जाओ। हर किसी को इनके छोटे मोटे कुत्ते राज्यों में भौंकने लगते हैं, मुख्यमंत्री को जेल भेजेंगे। हर राज्य में हर किसी के साथ, मैं साफ कहता हूं, देश आपको समझ चुका है, आपका जनतंत्र का राज्य नहीं है, आप लोग षड्यंत्र का राज चला रहे हैं। धीरे धीरे पूरा देश समझ गया है, अब देश चुप बैठने वाला नहीं है। तेलंगाना में हमने काफी कुछ कर लिया, भारत देश के लिए अभी काफी काम करना है। हम निकल पड़े हैं,